हेलो अंडी अंदर ఎలా ఉన్నారు వెల్కమ్ టు లివ్ లెట్ లివ్ యూట్యూబ్ ఛానల్ సో లెర్న్ విత్ మమత అనే కాన్సెప్ట్ లో ఇది సెకండ్ వీడియో అన్నమాట సో A1 వచ్చేసి అబ్డోమినల్ అయోర్టిక్ ఎనూరిజం గురించి తెలుసుకుందాం దిస్ ఇస్ A2 దీంట్లో మనం యాక్నీ గురించి తెలుసుకుందాం సో మోస్ట్ కామన్ గా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏ యాక్నీ కదా సో వీళ్ళు వాళ్ళు అనేదేం లేదు అందరూ లైఫ్ లో ఏదో ఒక పాయింట్ లో ఖచ్చితంగా యాక్నీని ఫేస్ చేసి ఉంటారు सो मीलो कूडा एवरैना याक्नी फेस चेसी उंटे इप्पुडु फेस चेस्तुन्ना सो किंद कमेंट सेक्षन लो तेलियजेयंडी सो ई याक्नी अनेदी मोस्ट कॉमन अन्नमाट सो इदी फेस मीद वस्तुंदी अंड बैक वस्तुंदी अंड चेस्ट मीद कूडा वस्तुंदी ओकेना सो फेस मीद मोस्ट कॉमन गा अंदरिकी वस्तुंदी बैक मीद मोर देन हाफ अंटे सगम मंदी कन्ना एक्कुव मंदिलो बैक कूडा याक्नी अनेदी वस्तुंदी अंड चेस्ट दग्गरिकि वच्चेसरिकि 15% मंदिके चेस्ट मीद याक्नी रावडम अनेदि जरुगुतुंदन्नमाट ई याक्नी रावडम वल्ल मन फेस मीद स्पॉट्स रावडम जरुगुतुंदि अलागे मन फेस आयिली अयिपोवडम जरुगुतुंदि अंड ओक्कोक्कसारि मन फेस नि टच चेयडानिकि मनकि हार्ट गा अंड इंका मंटगा पेन गा अनिपिंचडम जरुगुतुंदन्नमाट सो याक्नी लो मेन गा 6 टाइप्स उंटायि 6 टाइप्स आफ् स्पॉट्स अनेवी उंटाय सो आ मेन 6 टाइप्स आफ् स्पॉट्स गुरिंची मनं तेलुसुकुंदाम 6 रकालैन स्पॉट्स अन्नमाट दानिलो मोदटिदि वच्चेसी ब्लैक हेड्स बागा विंटुन्न पदं कदा ब्लैक हेड्स सो इवी ब्लैक कलर आर् येलोइश कलर लो उंटाय अंटे नलुपु रंगुलो उंडे पिंपल्स अन्नमाट सो इवी दीनिलो डर्ट अनेदि एम उंडदु కానీ అవెందుకు నల్లగా ఉంటున్నాయంటే మన హెయిర్ ఫాలికల్స్ అనేవి ఆ బ్లాక్ హెడ్స్ కి పిగ్మెంటేషన్ ని ఇస్తున్నాయి అంటే ఆ కలర్ ని ఇస్తున్నాయి బ్లాక్ కలర్ ని ఇస్తున్నాయి అందుకనే బ్లాక్ హెడ్స్ అనేవి బ్లాక్ కలర్ లో ఉండటం జరుగుతుంది సో ఇది ఒక టైప్ ఆఫ్ యాక్నీ అన్నమాట సెకండ్ వన్ వచ్చేసి వైట్ హెడ్స్ ఈ వైట్ హెడ్స్ కూడా బ్లాక్ హెడ్స్ లాగే ఉంటాయి కాకపోతే ఇవి వైట్ కలర్ లో మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ వైట్ హెడ్స్ కూడా బ్లాక్ హెడ్స్ లానే ఉంటాయి बट इवि कोंचेम सालिड गा उंटाय कोंचेम मंदंगा कोंचेम गट्टिगा आ विधंगा उंटाय सो दीनि स्क्वीज चेसिना गानी दानि नुंचि मनकि एमी रादु अन्नमाट सो नेक्स्ट थर्ड वन मूडोदि वच्चेसि पाप्यूल्स अंटाम ई पाप्यूल्स अनेवि एला उंटाय अंटे मन स्किन मीद रेड कलर लो उंटाय अंटे एरुपु रंगुलो उंटायि కొంచెం బొబ్బల్ లాగా అలా అనిపిస్తాయి అన్నమాట అలా బంప్స్ లాగా రెడ్ కలర్ లో ఉంటాయి వాటిని పాప్యూల్స్ అనేసి అంటాం నెక్స్ట్ పుస్టూల్స్ ఈ పుస్టూల్స్ కి పాప్యూల్స్ కి డిఫరెన్స్ ఏందో సో ఈ పుస్టూల్స్ కూడా పాప్యూల్స్ లానే ఉంటాయి రెడ్ కలర్ బంప్స్ లానే ఉంటాయి బట్ పుస్టూల్స్ కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే సెంటర్ లో పైన టిప్ దగ్గర వైట్ కలర్ లో ఉంటుంది అలా ఎందుకు ఉంటుందంటే ఈ పుస్టూల్స్ లోపల పస్ అనేది ఫామ్ అయి ఉంటుంది తెలుగులో మనం దాన్ని చీము అనేసి అంటాం సో ఇన్ఫ్లమేషన్ వల్ల అక్కడ డెడ్ స్కిన్ అనేది చేరడం వల్ల అండ్ ఏదైనా బ్యాక్టీరియా ఉండడం వల్ల అలా రావడం జరుగుతుందన్నమాట సో బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ పాప్యూల్స్ పుస్టూల్స్ అర్థమైంది కదా సో నెక్స్ట్ వన్ వచ్చేసి నోడ్యూల్స్ నోడ్యూల్స్ అంటే ఏంటంటే ఒక్కోసారి మనం అనుకుంటా ఉంటాం मन की पेन वस्तुदी लाइट लाइट इको तुट पेनफुल अटी मन अंत अम्म पिंपल वस्तु अंके इकोद तेड़े वस्तु लपल्लिए अनेंटा कदा सो अदे नार्मल ऐ स्न कस्तु मन की सो दाने नोड्यूल्स अंटर सो ई नोड्यूल्स पसने फाम अटी अभी स्किन किकिन पैन वाक ओके सो अभी मन की रेड ऐसी पेन ऐसी अंड अभी स्किन नेक्स्ट सिस्ट अंटिस्ट अनेक एक्नी स्पॉट्स अंटकना मोस्ट सिवियर अन्ट वीटन कम डेंजरस अन्ट सिस्ट वस्ते इध पर्मनेंट मन स्किन मच्छलु अंटाम कदा मार्क्स स्कार्स वे अवकाश उन्ट सो इवि मन की मेन 6 स्पॉट्स अन्ट ब्लैक हेड्स व्हाइट हेड्स पैप्यूल्स पुस्टूल्स नोड्यूल्स सिस्ट ओके टोटल 6 इप्पुडु नाकु एक्नी उंटे एं चेयाली अने ओक क्वेश्चन सो एक्नी उन्न वाळ्ळु फॉलो अव्वाल्सिन कोन्नि सेल्फ टेक्निक्स अने उंटायि वाटि गुरिंचि तेलुसुकुंदाम सो नंबर 1 एंटंटे
ఎక్కువగా ఎఫెక్ట్ అయిన ఏరియాస్ ని వాష్ చేయకూడదు. డైలీ వన్స్ ఆర్ ట్వైస్, అంటే ఒకసారి లేక రెండు సార్లు మాత్రమే ఎఫెక్ట్ అయిన ఏరియాస్ ని, ఎక్కడైతే మనకి యాక్నీ వచ్చిందో ఆ ఏరియాస్ ని వాష్ చేయాలి. ఎక్కువ సార్లు వాష్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ ఇరిటేట్ అయ్యి దాన్ని ఇంకా సింప్టమ్స్ ని ఇంకా వరస్ట్ గా చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకొకటి సెకండ్ వన్ వచ్చేసి మనం ఎఫెక్టెడ్ ఏరియాస్ ని వాష్ చేస్తున్నప్పుడు ల్యూక్ వార్మ్ వాటర్, అంటే గోరు వెచ్చని నీళ్ళతో వాష్ చేయాలి. కొంచెం సోప్ తీసుకోండి, సోప్తో దాన్ని రబ్ చేసి దాన్ని రుద్ది గోరు వెచ్చని నీళ్ళతో వాష్ చేసుకోండి. మరీ వేడి నీళ్ళతో, హాట్ వాటర్తో, కోల్డ్ వాటర్తో, చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవద్దు, గోరు వెచ్చని నీళ్ళతో వాష్ చేయండి. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, యాక్నీ మనకు వచ్చినప్పుడు వాటిని స్క్వీజ్ చేయకూడదు. బ్లాక్ హెడ్స్ కానీ వీటిని కానీ స్క్వీజ్ చేయడానికి ట్రై చేయకూడదు, అంటే దాన్ని గిల్లుతూ ఉంటారు కదా, సో అలా చేయడానికి ట్రై చేయకూడదు అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ వన్, మేకప్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం తగ్గించాలి, కాస్మెటిక్స్ యూజ్ చేయడం తగ్గించాలన్నమాట. సో మేము పక్కా యూజ్ చేయాలి అనుకుంటున్నాము అన్నప్పుడు వాటర్ బేస్డ్ ఉంటాయి అన్నమాట, నాన్ కామెడోజెనిక్ అంటారు వీటిని. ఇవేం చేస్తాయంటే నార్మల్ మేకప్ ప్రొడక్ట్స్ ఏం చేస్తాయంటే మన స్కిన్ పోర్స్ ని క్లోజ్ చేసేస్తాయి. సో ఈ వాటర్ బేస్డ్ ఎంతో కొంత ఆ స్కిన్ పోర్స్ ని క్లోజ్ చేయకుండా ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్, పడుకునే ముందు మేకప్ వేసుకుని ఉన్నట్లయితే కనుక ఆ మేకప్ మొత్తం కూడా రిమూవ్ చేయాలి. మేకప్ మొత్తాన్ని రిమూవ్ చేసి అప్పుడు పడుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఒకవేళ మీది డ్రై స్కిన్ అని అనుకుందాం, సో ఈ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే వాటర్ బేస్డ్ ఎమాయిలెన్స్ ని యూజ్ చేయాలి. వాటర్ బేస్డ్ ఎమాయిలెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు దాన్ని స్మూత్ చేసుకోవడానికి క్రీమ్స్ అనేవి యూజ్ చేస్తారు కదా, ఆ క్రీమ్స్ వాటర్ బేస్డ్ ఎమాయిలెన్స్ అయ్యి ఉండాలన్నమాట. అండ్ డైలీ ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉంటుంది కదా, అది చాలా మంచి అలవాటు. సో అందరూ కూడా డైలీ ఎక్సర్సైజ్ అనేది చేయాలన్నమాట. సో డైలీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మనకి స్వెట్ అనేది వస్తుంది కాబట్టి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత త్వరగా షవర్ చేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ స్వెట్ వల్ల స్కిన్ అనేది ఇరిటేట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ రెగ్యులర్గా హెయిర్ని వాష్ చేసుకోవాలి. అండ్ ఈ హెయిర్ అనేది ఎఫెక్టెడ్ ఏరియాస్ మీద, ఫేస్ మీద పడకుండా చూసుకోండి. సో పింపుల్స్ వచ్చిన వాళ్ళు మెయిన్గా వాటిని స్క్వీజ్ చేయడానికి ట్రై చేయకండి, వాటిని గిల్లడానికి ట్రై చేయకండి. అదేవిధంగా మీ ఫింగర్ టిప్స్తో, మీ నెయిల్స్తో వాటిని పదే పదే టచ్ చేయడానికి ప్రయత్నించకండి అనమాట. సో అదొక టెంప్టేషన్ అనమాట, అందరికి పింపుల్ వస్తే దాన్ని గిల్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. సో అలాంటి పనులు చేయకండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మచ్చలు పడిపోతాయి అనమాట స్కిన్ మీద, అలా మచ్చలు పడిపోయి మళ్ళీ దాన్ని పోగొట్టుకోవడానికి మళ్ళీ క్రీమ్స్ అనేవి వాడుతూ ఉంటారు. సో వచ్చిన దాన్ని గిల్లడం ఎందుకు, మచ్చ చేసుకోవడం ఎందుకు, మళ్ళీ దాన్ని క్రీమ్స్ వాడడం ఎందుకు చెప్పండి. సో కొద్దిగా టెంప్టేషన్ తగ్గించుకోండి, వాటిని గిల్లకుండా ఉండండి, ఓకేనా? సో అప్పుడు మచ్చలు పడవు, అవి మంచిగా మనకి కంట్రోల్ అయిపోతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా సెల్ఫ్ టెక్నిక్స్ అనమాట. యాక్నీ కనుక ఉన్నట్లయితే ఈ సెల్ఫ్ టెక్నిక్స్ ని ఫాలో అవ్వండి. సో ఈ యాక్నీని ఎలా ట్రీట్ చేయొచ్చు అంటే నార్మల్గా యాక్నీకి జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్లే ముందే ఫార్మసిస్ట్ ఈ యాక్నీని ట్రీట్ చేస్తారనమాట. సో యాక్నీకి క్యూర్ అనేది ఉండదు, బట్ మనం దీన్ని కంట్రోల్ చేయడానికి ట్రీట్ చేస్తామన్నమాట. సో మీకు యాక్నీ కనుక వచ్చినట్లయితే మీరు ఫార్మసీకి వెళ్తే కనుక వాళ్ళు దానికి సంబంధించిన క్రీమ్స్ ఆర్ జెల్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు మీ యాక్నీని చూసి అది ఏ టైప్ అనేది వాళ్ళు గుర్తించి దాన్ని బట్టి కంట్రోల్ అవ్వడానికి ఫార్మసిస్ట్ బెస్ట్ మెడిసిన్ ని, వాళ్ళు ఒక మంచి జెల్ని ఓకే లేదా క్రీమ్ని మీకు సజెస్ట్ చేస్తారనమాట. సో ఇది ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫార్మసీలో ఉన్న క్రీమ్స్ యూజ్ చేస్తే కంట్రోల్ అవుతుంది. సో నార్మల్గా ఫేస్ మీద వచ్చే యాక్నీకి మనం జనరల్ ఫిజిషియన్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. బట్ ఒకవేళ చెస్ట్ బ్యాక్ మీద కూడా వస్తే, ఫేస్తో పాటు చెస్ట్ మీద బ్యాక్ మీద కూడా వస్తే అప్పుడు అది సివియర్ యాక్నీ అయింది అనమాట. సో ఆ సివియర్ యాక్నీ అయినప్పుడు మనం జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలి, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవాలన్నమాట. సో అప్పుడు డాక్టర్స్ కొన్ని యాంటీబయాటిక్స్ ఆర్ ఇంకా మంచి డోసేజ్ ఉన్న మంచి స్ట్రాంగ్ క్రీమ్స్ అనేవి మనకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇవి ఓన్లీ ప్రిస్క్రైబ్డ్ అనమాట. ఈ డాక్టర్స్ ఏవైతే ప్రిస్క్రైబ్ చేస్తారో, డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏవైతే మనకి రాసిస్తారో అవి నార్మల్గా మనం తీసుకోవడానికి ఉండదు, ఎందుకంటే అవి డాక్టర్స్ మాత్రమే మనకి ప్రిస్క్రైబ్ చేయాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండా మీకు కంట్రోల్ అవ్వడానికి ఫార్మసిస్ట్ కొన్ని ఇస్తారనమాట. సో అవి యూజ్ చేస్తే తగ్గితే ఓకే, లేదు తగ్గట్లేదు ఇంకా ఎక్కువ అవుతున్నాయి అంటే
ఫార్మసిస్టే మీకు చెప్తారు అమ్మ డాక్టర్ ని సంప్రదించండి ఇంకా మంచివి మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు అనేసి. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు మనకి టెస్ట్ చేసి వాళ్ళకి ఏం ఏం రాయాలి అని చెప్పేసి రాస్తారనమాట. సో మనకి ఏది బెస్టో ఆ మంచి క్రీమ్స్ యాంటీబయాటిక్స్ అనేవి మనకి రాస్తారు. సో ఇంకా ఎక్కువ సివియర్ అవుతుంది అన్నప్పుడు జనరల్ ఫిజిషియన్ కూడా డెర్మటాలజిస్ట్ కి ప్రిఫర్ చేస్తారనమాట. అంటే స్పెషల్గా స్కిన్ మీద చదివిన వాళ్ళకి స్పెషల్గా స్కిన్ డాక్టర్స్ కి రిఫర్ చేస్తారు. సో అట్లా అనమాట, ఫస్ట్ ఫార్మసిస్ట్, తర్వాత జనరల్ ఫిజిషియన్, తర్వాత డెర్మటాలజిస్ట్. ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీయించుకోవాలి, ఎందుకంటే వీళ్ళకి ఎంత వాడినా కానీ క్రీమ్స్ జెల్స్ యాంటీబయాటిక్స్ వాడినా కానీ తగ్గట్లేదు అన్నప్పుడు డెర్మటాలజిస్ట్ దగ్గరికి పంపిస్తారనమాట. అసలు ఈ పింపుల్స్ అనేవి ఎందుకు వస్తాయి అనేది ఒక క్వశ్చన్. సో నార్మల్గా మన బాడీలో ఉన్న హార్మోన్స్ చేంజ్ అవ్వడం వల్ల ఈ పింపుల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎక్కువగా ప్యూబర్టీ అని అంటాం కదా, సో ఆ ప్యూబర్టీ టైంలో పింపుల్స్ ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇది గర్ల్స్లోను బాయ్స్లోను, గర్ల్స్లో వచ్చేసి 14-17 ఇయర్స్ ఏజ్, బాయ్స్లో వచ్చేసి 16-19 ఇయర్స్. సో ఈ విధంగా వీళ్ళలో పింపుల్స్ అనేవి ఎక్కువగా కామన్గా రావడం జరుగుతుంది. బట్ పింపుల్స్ ఏ ఏజ్లైనా స్టార్ట్ అవ్వచ్చు, బట్ టీనేజ్ అండ్ అడల్ట్ ఏజ్లో కామన్గా మనం చూస్తూ ఉంటాం అనమాట. సో కొంతమందికి ఏమవుతుందంటే 20s వచ్చేసరికి పింపుల్స్ రావడం అనేది ఆగిపోతాయి. బట్ కొంతమంది వల్ల మాత్రం అడల్ట్లో కూడా, అడల్ట్ స్టేజ్లో కూడా అంటే 25 వరకు కూడా ఆ పింపుల్స్ అనేవి వస్తూనే ఉంటాయి అనమాట. సో ఇలా కొంతమందిలో ఆ విధంగా ఉంటాయి అనమాట, లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల. సో ఇలా కొన్ని చేంజెస్ వల్ల ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అనమాట. సో కామన్గా ఉమెన్లో అయితే మెన్స్ట్రల్ సైకిల్ అప్పుడు లేదా ప్రెగ్నెన్సీ అప్పుడు హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల పింపుల్స్ రావడం అనేది జరుగుతుంది. సో యాక్నీకి క్రీమ్స్ వాడుతున్నప్పుడు సో దాని ట్రీట్మెంట్కి టైం పడుతుంది అనమాట. వెంటనే కంట్రోల్ అయిపోవాలి అంటే అవి కంట్రోల్ అయిపోవాలన్నమాట. ఈ నైట్ అప్లై చేసి మార్నింగ్ లవంగాల్ని అసలు ఉండకూడదు, మొత్తం క్లీన్ అయిపోవాలి అంటే అది జరగని పని అనమాట. సో దీని ట్రీట్మెంట్ 3 మంత్స్కి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనం స్టార్ట్ చేసిన 3 మంత్స్కి మనకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అనమాట. సో వెంటనే రాసిన వెంటనే బెస్ట్ రిజల్ట్స్ రావాలి అంటే రావు. సో 3 మంత్స్కి మ్యాక్సిమం 3 మంత్స్కి బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అందుకే ఓపిక్గా 3 మంత్స్ వరకు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. సో మీకు కనుక యాక్నీ ఉంటే మీ దగ్గరలో ఉన్న ఫార్మసీకి వెళ్ళి ఫార్మసిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. సో మీ యాక్నీని చూసి వాళ్ళు మీకు మంచి జెల్ ఆర్ క్రీమ్ని సజెస్ట్ చేస్తారనమాట. ఫ్యామిలీలో ఫాదర్కి మదర్కి ఖచ్చితంగా, అమ్మానాన్నలకి ఖచ్చితంగా యాక్నీ ఉంటే కనుక పిల్లలకి ఖచ్చితంగా యాక్నీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో లేదా మదర్ ఆర్ ఫాదర్కి ఎవరు ఒకరికి యాక్నీ ఉంటే సో పిల్లలకి రావచ్చు రాకపోవచ్చు, బట్ ఫాదర్ మదర్కి ఇద్దరికి ఉంటే మోస్ట్లీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో మెయిన్గా యాక్నీకి ఎఫెక్ట్ అయ్యేది వచ్చేసి టీనేజర్స్ అండ్ అడల్ట్స్ అనే వాళ్ళు దీనికి ఎఫెక్ట్ అవుతూ ఉంటారనమాట. కొంతమందికి ఏమవుతుందంటే అడల్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఆగిపోతుంది, వాళ్ళకి వస్తూ పోతూ ఉంటుంది, తర్వాత ఆగిపోతూ ఉంటుంది అనమాట. అండ్ కొంతమందికి కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది, ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది, కంటిన్యూస్ అవుతూ ఉంటుంది. పెరిగే కొద్దీ అది సింప్టమ్స్ అనేవి ఇంకా వర్స్గా మారుతూ ఉంటాయి అనమాట. సో ఇలా వాళ్ళ హార్మోనల్ చేంజెస్ని బట్టి దాన్ని బట్టి ఇట్లా మారుతూ ఉంటుంది అనమాట. డైట్, ఇంకా పూర్ హైజీన్, ఇంకా సెక్స్, ఈ 3 కూడా యాక్నీలో బిగ్గెస్ట్ రోల్ ప్లే చేస్తాయి అని చెప్పేసి నార్మల్గా అందరు అంటూ ఉంటారు. బట్ ఏ స్టడీస్ కూడా వీటిని ప్రూవ్ చేయలేదు అనమాట. సో ఇలా చాలా మిత్స్ ఉన్నాయి, కొన్ని నిజాలు ఉన్నాయి అనమాట. సో నిజాలు ఏంటి, మిత్స్ ఏంటి అనేది తెలుసుకోకుండా చాలా మిస్టేక్స్ అనేది మనం పింపుల్స్ని యాక్నీని కంట్రోల్ చేసే టైం కంట్రోల్ చేసే విధానంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం అనమాట. సో అసలు మిత్స్ ఏంటి, అసలు నిజాలు ఏంటి అనేది మనం యాక్నీ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో మీకు కనుక ఇంట్రెస్టింగ్గా ఉంటే ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను, మీకు తెలుసుకోవడానికి ఎంత కొంత మీరు ఎడ్యుకేట్ అయ్యారనేసి నేను అనుకుంటున్నాను. సో మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఎడ్యుకేషనల్ జర్నీలో, మన యూట్యూబ్ ఫ్యామిలీలో మీ ఫ్రెండ్స్ని ఇంకా అనేక మందిని జాయిన్ చేయండి.